మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఆదివారం బోనాలు బండ్ల ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారికి తెలంగాణ రాష్ట్రంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వివిధ జిల్లాలతో పాటు లక్షలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అందులో భాగంగా హైదరాబాద్కి చెందిన బెల్లంపల్లి బాలప్ప కుటుంబ సభ్యులు గత 60 సంవత్సరాల నుండి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారిని కొలుస్తూ కొంగు బంగారంలాగా అమ్మవారికి బోనం సమర్పిస్తామని అన్నారు. ఎంతో అంగరంగ వైభవంగా ఏడుపాయల జాతర ప్రతి మహాశివరాత్రికి ఎంతో వైభవంగా కొనసాగుతుంది అన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం ఏడుపాయల మంజీరా నదిలో పుణ్యస్నానం ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుంది అన్నారు. ఎంతో ఉత్సాహంగా ఏడుపాయల మన దుర్గామాని జాతర కొనసాగుతుంది. ఈరోజు బోనాలు, ఏడుపాయల కట్టాలు, పళ్ళు ఊరేగింపు చాలా సంతోషంగా ఎంతో ఉత్సాహంగా ఈరోజు అమ్మవారి అనుసరణలో ఎంతో ఉత్సాహంగా జరుగుతుంది. ఒక్కసారి అమ్మవారిని దుర్గమ్మ ప్రతి సంవత్సరం లాగా గత 60 సంవత్సరాల నుండి చిల్లంపల్లి బాలప్ప ఫ్యామిలీ అమ్మవారిని కొలుస్తూ నిండు కొంగు బంగారం లాగా ఈరోజు అమ్మవారిని తొట్టెలాగిస్తున్నాము. అమ్మవారి తొట్టెలా అంటే మా అమ్మవారి ఇంట్లో తొట్టెలా ఉంటూ ఉంటుంది మా సంవత్సరం మొత్తం. అది చూస్తూ మేము కోరికలు కోరుకుంటున్నాము. సంతానం అంటే సంతానము, మాకు అమ్మాయి ఇలవేల్పు, మా ఇంటి కొంగు బంగారం ఏడుపల్లె దుర్గమ్మ. కాబట్టి ఈ సంవత్సరం కూడా ఎంతో ఉత్సాహంగా అమ్మవారి పుత్రరాజులు గడ్డాలు చూడండి, ఎంత ఎంత పెద్ద అమ్మవారు తొట్టుతుంది. ఆ అమ్మ అనుగ్రహంతో మేము గుట్టలు చేస్తున్నాం ప్రతి సంవత్సరము. ఈ సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఏడపాయల్లో కొనసాగుతుంది. భక్తులు రాని వాళ్ళు ఉంటే ఏడపాయల జాతర వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని కోరుతున్నాము. ఏడపాయల దుర్గమ్మ కీ జై.